సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మండల ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పద్మశాలి సంఘంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ మరియు మండల ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ దుబ్బాక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు. దివంగత మాజీ ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి తనయుడు దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకత్వ విషయంలో కొంత అనిశ్చితి నెలకొని కొంత అనుసరణతో ఉండి కొంత నాయకులు కార్యకర్తలు ఇబ్బంది పడటం వల్ల వాస్తవం ముందు ముందు అంటే జరగకుండానికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈ కేసీఆర్ పరిపాలనలో మోసపోయారు. మాకు మేము దగా పడ్డాం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా జీవితాల్లో వెలుగు నింటి అనుకున్నాం. వాస్తవంగా తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం కల్వకుంట్ల కుటుంబానికి రాత్రి పరిచయం పెట్టినా దోపిడీ దప్పుడు మరొక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ కేసీఆర్ హరీష్ రావు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఈ విషయం పరిగెత్త కేవలం వాళ్ళ జేబు మాజీ మంత్రి మరి మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రియ మిత్రులు కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఈ దుబ్బాక ఎన్నికలకు కోఆర్డినేటర్ గా ఉన్న పిసిసి జనరల్ సెక్రటరీ నాగేష్ గుజరాజ్ గారు తెలంగాణ పిసిసి యూనివర్సల్ అధ్యక్షుడు గురు శ్రీనివాస్ గారు